ఒక 3000 స్మార్ట్ వాచ్ లో మీరు గేమ్స్ ఆడొచ్చు అంటే yes ఈ స్మార్ట్ వాచ్ లో మీరు గేమ్స్ ఆడొచ్చు అని చెప్తాను. ఇదే కాకుండా ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో ఉన్న కొత్త విశేషాలు ఏంటి అండ్ ఎలాంటి స్పెక్స్ ఉన్నాయి అనే అన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక 3000 రూపీస్ లో ఒక మంచి స్మార్ట్ వాచ్ ని మీరు పర్చేస్ చేయాలని ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అండ్ స్మార్ట్ వాచ్ మీ కంటికి కనిపిస్తాయి. వాటిలో ఏది పర్చేస్ చేయాలో కూడా మీకు తెలియని పరిస్థితి అనమాట. అయితే రీసెంట్ గా అమెజాన్ లో లాంచ్ అయిన ట్యాగ్ అనే ఒక కంపెనీ నుంచి వేర్ అల్ట్రా అనే ఒక స్మార్ట్ వాచ్ మనకు కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి విశేషాలు మరియు దీని యొక్క స్పెక్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా ఈ యొక్క స్మార్ట్ వాచ్ కి సంబంధించిన బిల్ క్వాలిటీ మరియు డిజైన్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో వీళ్ళు 1.69 ఇంచ్ అల్ట్రా లార్జ్ 3D కర్వ్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. దీనివల్ల చూడడానికి డిస్ప్లే అనేది మనకు పెద్దగా ఉంటుంది అండ్ కర్వ్డ్ డిజైన్ తో వస్తుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ యొక్క డిస్ప్లే లో వీళ్ళు పీక్ బ్రైట్నెస్ ఏదైతే ఉందో 500 నిట్స్ వరకు ఇచ్చారు. దీనివల్ల మనకు చూడడానికి సన్ లైట్ లో కూడా ఈ యొక్క డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. సో మరి ముఖ్యంగా ఈ యొక్క వాచ్ పనితనం ఎలా ఉంటుందని మనం చూసుకుంటే ఇందులో వీళ్ళు యూజ్ చేసిన సెన్సార్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ యొక్క ట్యాగ్ అనే కంపెనీ అండ్ సెన్స్ ఐక్యూ అనే టెక్నాలజీని ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ట్రాకింగ్ చేసేటప్పుడు ఈ యొక్క అక్యూరెన్సీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం ఇందులో ఇండస్ట్రీ లీడింగ్ నార్టిక్ చిప్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నార్టిక్ చిప్ అనేది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు ఈ ముఖ్యంగా ఈ యొక్క స్మార్ట్ వాచెస్ కి. సో ఈ యొక్క చిప్ వల్ల ఏంటంటే ఈ యొక్క రెస్పాన్స్ రేట్ అనేది టైం అనేది చాలా బెటర్ గా ఉంటుంది వేరే వాటితో పోల్చుకుంటే. సో అంతేకాకుండా ఈ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది మనకు అప్ టు 10 డేస్ వరకు వస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు ఇందులో మనకు ముఖ్యంగా IPX68 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. సో దాదాపు మీరు 1.5 మీటర్ వరకు వాటర్ లో యొక్క స్మార్ట్ వాచ్ అయితే యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి మీరు ఇంకాస్త ఇన్డెప్త్ గా వెళ్తే మాత్రం ఇక్కడ మీకు ఒక బటన్ ఉంటుంది. ఈ యొక్క బటన్ మీరు అండ్ సింపుల్ గా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ ఆఫ్ అవుతుంది. దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి కూడా ఈ యొక్క స్మార్ట్ వాచ్ ని షట్ డౌన్ చేయొచ్చు లేదా ఆన్ చేయొచ్చు అనమాట. మీరు పైనుంచి కింది స్వైప్ చేస్తే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి DND మోడ్, ఒకటి ఫ్లాష్ లైట్, ఒకటి పవర్ ఆఫ్ ఆన్ మరియు మెసేజెస్ అనమాట. నోటిఫికేషన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు కింద నుంచి పైకి స్వైప్ చేస్తే మీకు ఇందులో ఉన్న అన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు చూపించడం జరుగుతుంది. స్టెప్ అండ్ హార్ట్ రేట్, స్లీప్, మెసేజ్ అండ్ స్పోర్ట్స్, స్మార్ట్ వాచ్ అండ్ SP02, క్యూఆర్ కోడ్. ముఖ్యంగా ఈ యొక్క క్యూఆర్ కోడ్ ని మీరు మీ యొక్క మొబైల్ తో స్కాన్ చేసుకుని ఈ యొక్క అప్లికేషన్ మీ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకుని దీంతో మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాని ద్వారా మీరు ఈ యొక్క స్మార్ట్ వాచ్ ని మీరు ఆపరేట్ అయితే చేయొచ్చు. సో ఈ యొక్క కెమెరా ఈ యొక్క ఆప్షన్ ని మీరు యూజ్ చేసుకుని మీ యొక్క మొబైల్ లో మీరు ఫొటోస్ ని కూడా క్లిక్ చేయొచ్చు అనమాట. ఇందులో మీకు గేమ్ ఉంటుంది, ఈ యొక్క గేమ్ ని మీరు ఇక్కడ నుంచి ప్లే అయితే చేయొచ్చు. సూపర్ పెద్ద గేమ్ అని చెప్పలేం కానీ ఓకే, ఎప్పుడైనా మీరు మరీ బోర్గా ఫీల్ అయినప్పుడు మీ దగ్గర ఎలాంటి అండ్ గ్యాడ్జెట్స్ లేనప్పుడు మీరు యొక్క గేమ్ అయితే ప్లే చేయొచ్చు. ఇక్కడ మీకు థీమ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపైన మీరు ప్రెస్ చేసి ఇక్కడ మీకు కావాలంటే థీమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఈ విధంగా ఈ యొక్క ఐకాన్స్ అని కూడా చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్ ని మన మొబైల్ తో కనెక్ట్ చేయడానికి ఈ యొక్క ట్యాగ్ ఫిట్ అనే యాప్ అవసరం అనమాట. సో మీరు ఆ యొక్క క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓపెన్ చేయాలి, ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ ఈ విధంగా చూపిస్తుంది. బిఫోర్ దట్ మీరు మీ యొక్క మొబైల్ ఏదైతే బ్లూటూత్ ఉంటుందో ఆ యొక్క బ్లూటూత్ తో ఈ యొక్క స్మార్ట్ వాచ్ ని కనెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ యొక్క అప్లికేషన్ లో కింద సెకండ్ ఆప్షన్ ఉంటుంది, ఇందులోకి రండి. యాడ్ డివైస్ అని ఉంటుంది, యాడ్ బటన్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ వి అల్ట్రా ఉంటుంది, దీనిపైన సింపుల్ గా క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక్కొక్క ఆప్షన్ మీరు చెక్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోవాలి. కాల్ అలర్ట్ లేకపోతే మెసేజ్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మీకు వచ్చే మెసేజ్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో చూపిస్తుంటాయి. వాట్సాప్ అకౌంట్ లేకుంటే వేరే యాప్స్ కి సంబంధించి, యూట్యూబ్ కి సంబంధించి ఆ నోటిఫికేషన్స్ అన్ని చూపిస్తుంటుంది అనమాట. మీకు రిమైండర్స్ ఇస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీకు హార్ట్ రేట్ డిటెక్షన్, సో ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్ కొన్ని ఆన్ లో ఉంటాయి. మీరు అదే పనిగా మీరు ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు టేక్ పిక్చర్స్ అని ఉంటుంది కదా, సో ఈ దీన్ని మీరు ఎనేబుల్ చేయడం ద్వారా మీరు స్మార్ట్ వాచ్ నుంచి కూడా మీ యొక్క మొబైల్లో మీరు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు మంచి మంచి ఆప్షన్స్ అన్ని వీళ్ళు ఇక్కడ ఇస్తారు. టైం ఫార్మాట్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మరొక ఆప్షన్ అయితే ఉంది చూడండి, డయల్ మార్కెట్. ఎస్ అండి, ఈ యొక్క డయల్ మార్కెట్ లో మీకు కావాల్సిన ఫేసెస్ అన్ని ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ యొక్క ఫేస్ అయితే వద్దనుకుంటున్నాను, దీన్ని నేను డిసేబుల్ చేస్తున్నాను. సో దీనికోసం మీరు ఇంటూ మార్క్ పైన ప్రెస్ చేయండి. దాని తర్వాత నేను ఈ యొక్క ఫేస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఇక్కడ ఫేస్ అయితే ఇది వచ్చేసింది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఫేసెస్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు మల్టిపుల్ ఫేసెస్ చాలా ఉంటాయి, అందంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఒకవేళ ఇలా కాదనుకుంటే మీరు వాల్ పేపర్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. వాల్ పేపర్ లో మీరు మీ యొక్క ఫోటోని యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఒక
కెమెరా సింబల్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళండి, ఇక్కడ టేక్ పిక్చర్ లేకుంటే సెలెక్ట్ ఫ్రమ్ ఆల్బమ్ ఉంటుంది. అండ్ మీరు మీకు నచ్చిన ఆల్బమ్ లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో అయితే ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు. సో అంతేకాకుండా మీరు ఈ యొక్క మొబైల్ నుంచి కూడా ఈ యొక్క స్టెప్ కౌంట్ అయితే చూసుకోవచ్చు నోటిఫికేషన్ ద్వారా. సో ఇక ముఖ్యంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో నాకు బాగా నచ్చిన విషయాలు ఏంటంటే బెస్ట్ డిస్ప్లే అండి. ఇందులో మీకు 1.69 inch 3D అల్ట్రా కర్వ్డ్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. దీనివల్ల మీకు డిస్ప్లే చూడడానికి బాగుంటుంది, ఐపీఎస్ డిస్ప్లే ఇది. అంతేకాకుండా ఇందులో మీకు పీక్ బ్రైట్నెస్ అనేది 500 nits వరకు ఇచ్చారు. సన్ లైట్ లో కూడా దీని యొక్క విజిబిలిటీ చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు ముఖ్యంగా నార్టిక్ చిప్ అయితే విలిచారు, దీనివల్ల సెన్సార్ యొక్క పనితనం చాలా అంటే చాలా బాగుంటుంది. దీంతోపాటు IP68X వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు, దీనివల్ల మీరు వాటర్ లో అప్ టు 1.5 meter వరకు ఈ యొక్క స్మార్ట్ వాచ్ మీరు యూజ్ అయితే చేయొచ్చు. అంతేకాకుండా ఇందులో మీకు బెస్ట్ టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. దీంతో పాటు మీరు డిస్ప్లేషన్ లో చాలా రకాల ఫేసెస్ అయితే కస్టమైజబుల్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్ చూసుకుంటే ఇది మీకు 3000 బడ్జెట్ మంచి డీల్ అని చెప్పొచ్చు. ఒకసారి మీరు పర్సనల్ గా చెక్ చేయాలనుకుంటే అండ్ దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, దానిపైన మీరు క్లిక్ చేయండి. ఒకసారి దీనిపైన లుక్ అయితే వేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీకు సంబంధించిన అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, మీకు ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఎలా అనిపించిందో. సో ఫ్రెండ్స్ హోప్ఫుల్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. మరోసారి కొత్త వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తున్నాను నేను టెక్స్ యూట్యూబ్ ఛానల్, దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. బై బై.